బ్రాహ్మణపల్లి అనే విలేజ్ వచ్చినాను. ఇక్కడ నా ఆఫీస్ వర్క్ కోసం అయితే నేనైతే వచ్చినా. ఇక్కడ మల్లెపల్లి నుంచి బ్రాహ్మణపల్లి విలేజ్ వచ్చేసి 34 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడికి అయితే వచ్చేసాము. అక్కడ ఓపెన్ చేసిన వ్యూ అయితే అద్దెకిపోయింది. చూడండి, చూస్తున్నారు కదా, పచ్చగా మొత్తం పచ్చగా ఉందన్నమాట. ఇది లాస్ట్ టైం కూడా వచ్చినా నేను, ఇట్లానే ఉండేది. సో కాలువ ఉంది, చూసాం గడ్డినే ఉంది, దీంట్లో వాటర్ ఇంకా చుక్క కూడా లేవు, ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇక్కడ చూసిన మొత్తం గ్రీనరీ అయితే ఉంది, మామూలుగా లేదు వ్యూ అయితే. ఇలాంటివి చాలా ఉన్నాయి ముందర, ఇంకా చూపిస్తాను. వస్తున్నారా నాయన, మొత్తం బ్లాకేజ్ చేసేస్తున్నాడు. సైకిల్ భయం వాడికి హాయ్ చెప్పిద్దాం అనుకున్నాం గాయస్ మనం, కాకపోతే వాడు ప్రాంక్ చేసేసాడు మనతోనే, వెళ్ళిపోయాడు. అర్థమైపోయినట్టుంది మనం వీడియో తీస్తున్నాం. ఇక్కడ నుంచి మనొక మంచి హైవే దొరుకుతుంది మనకి, NH 44. ఇదే సుద్దపల్లి అనే విలేజ్ నుంచి అక్కడి నుంచి ఎన్న ఫ్లోత ఎన్న సింక్ ఎన్న సింక్. నమస్తే కాకా, నమస్తే చెప్తుండ. ఇక్కడ స్కూటీ ఆపుకొని మంచిగా తింటారు కదా చెట్టు కింద, సూపర్ అసలు. అలా ఇట్లా తినే ఫుడ్ అయితే ఇంత ఉంటుంది. అదే మీరు పొలంకి వెళ్ళి లేకపోతే బయటికి వెళ్ళి చెట్టు కింద తింటే కొంచెం ఎక్కువ తింటారు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నాను, నేను కాదు చాలామంది చెప్తారు. సో రోడ్లు చూడండి మొత్తం, అక్కడి నుంచి కూడా ఉంది కానీ రూట్ 3-4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళాలి. 3-4 కూడా కాదు, ఇంకెక్కువ వెళ్ళాలి, 5 కిలోమీటర్స్. అదే ఇక్కడి నుంచి వస్తే 1-1.5 కిలోమీటర్లో షార్ట్ కట్ అనమాట. సో అందుకే ఇక్కడి నుంచి అయితే వస్తున్నాం మేము. వ్యూ కూడా బాగానే ఉంది కదా, సూపర్ ఉంది వ్యూ. ఇందాక మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక బ్యాచ్ సిట్టింగ్ చేస్తుంది మంచిగా చిల్ అవుతుంది. ఇది ఉంది కదా మంచిగా, వెహికల్ క్లీన్ అవుతుంది ఇక్కడ. అరే కొట్టుకొని పోయేవరయ్యా. ఎంజాయ్ పాండగ, పాండగ ఎంజాయ్. ఓ ఫిషింగ్ చేస్తున్నారు, ఫుల్ అయితే. అక్కడ నేను వెనకాల చూపించిన కదా ఆ ప్లేస్లో ఎంతసేపు అక్కడ 4-5 బైక్లు అయితే ఫిషింగ్ చేస్తున్నారు. ఇందాక వెళ్ళేటప్పుడు ఫెస్టివల్కి వచ్చారు కదా, దసరా ఫెస్టివల్కి, మంచిగా చిల్ అవుతుంది కదా. ఫ్యామిలీస్తో వచ్చి పండ్లు వాష్ చేసుకుంటా, బట్టర్ వాష్ చేసుకుంటా, మంచిగా చిల్ అవుతుంది. సుద్దపల్లి విలేజ్లో ఉన్నాం. ఇక్కడికి వెళ్ళొస్తారా నాయన. రైట్ నౌ మనం నిజాముర్ గేట్కి అయితే వచ్చేసాము. సో ఇది హైదరాబాద్ నాగర్ చూస్తున్నారు కదా వెహికల్ పండగ. సో రైట్ నౌ మనం చింతపల్లిలో ఉన్నాము. చింతపల్లి సాయిబాబా టెంపుల్కి చాలా ఫేమస్. ఇక్కడ టీ బాగుంటుంది, ఇక్కడ ట్రై చేయండి ఎప్పుడైనా వస్తే. మై విలేజ్ టీ అని ఫస్ట్
చూస్తున్నారు కదా, ఇదే సాయిబాబా టెంపుల్, చాలా ఫేమస్. దృశ్యం సినిమా షూటింగ్ కూడా దీంట్లోనే అయింది. వెంకటేష్ హీరో ఉన్నాడు కదా దృశ్యం సినిమా, దీంట్లోనే అయింది. అదే ఆ సినిమాలో ఏదో సీన్ చెప్తారు కదా, లైక్ షిరిడినా ఏదో అంటారు కదా, ప్రవచనాలు అనేది సీన్ ఉంటుంది కదా, ఇదే గుడి అది, చింతపల్లి సాయిబాబా టెంపుల్. ప్రవచనాలు అనేది సీన్ ఉంటుంది కదా, ఇదే గుడి. లోపల వీడియో అలా ఉండదు, అక్కడ వరకే ఉంటుంది. సో అందుకే నేను లోపలికి పోయి చూపిస్తాను. కుదిరితే ఒకరోజు దాన్ని కూడా ఒక వీడియో చేద్దాము, గుడిది కూడా. రెస్టారెంట్ అనమాట, రసీదు చూడండి. టికెట్స్ అయితే మామూలు ఉండదు, అండ్ లాస్ట్ డే అయితే మామూలు ఉండదు. ఇదంతా నిండిపోయి ఉంటుంది లాస్ట్ డేలో. ఆ గుట్ట చూడండి గాయ్స్, ఎవరో మామూలుగా కోసినట్టుంది కదా, కోసేసిరు నిజంగానే, మామూలు కోసినట్టు కాదు, కోసేసిరు దాన్ని. కనిపిస్తుంది కదా, దీన్ని మేము చేబీ అంటాం. మా ఫోటోషూట్స్ ప్లేస్ అన్నమాట, ఇది ఫోటోషూట్ ప్లేస్. అప్పుడు ఇక్కడ ఫోటోల గ్యాలరీ నిండిపోయాయి అన్నమాట. రోడ్ ఉంటుంది ఒక 1 km. టూ రోడ్స్ ఉంటాయి మా ఊరికి వెళ్ళాలంటే. ఒకటేమో నాంపల్లి రోడ్ అని ఉంటుంది అక్కడి నుంచి రావడం, ఒకటేమో హైదరాబాద్ రోడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి రావడం. అదేమో ఊరు ఫ్రంట్ నుంచి వెళ్తుంది, ఇదేమో బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్, సేమ్ మట్టి రోడ్డే, కాకపోతే ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మా విలేజ్ టెంపుల్ అన్నమాట. మా విలేజ్ ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడికే వస్తుంటాం మేము దర్శనానికి. బైక్స్కి అయితే కార్కి అయితే కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. సో కనిపిస్తుంది కదా, అదే మా ఊరు అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చేసినాం మనము. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే గాయస్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.